పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తే కాంగ్రెస్ విషయానికి వస్తే కేసీఆర్ మీద చాలా అగ్రెసివ్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అయితే స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు కేసీఆర్ని చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే పుస్తలు కూడా అమ్ముకోవాలి అని కూడా నిన్న కామెంట్ చేశారు సార్ ఖర్గే మాట్లాడుతూ ఉన్నారు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అనే కంటే కేసీఆర్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు వన్ కంపేర్ టు బీజేపీ బీజేపీ వాళ్ళని పెద్దగా కంపేర్ ఐ మీన్ ఆరోపణలు చేయడం లేదు ఎలా చూడాలి అంటే కాంగ్రెస్కి ఇక్కడ ఎవరు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు కదా ఎవరైనా తన ప్రధాన ప్రత్యర్థిని టార్గెట్ చేస్తారు తప్ప ప్రధాన ప్రత్యర్థి కాని వాళ్ళని ఎవరు టార్గెట్ చేయరు ఎవరికి కూడా అప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు భీమసేను ఎంచుకున్నాడు తప్ప నకులు ఎంచుకోలే సహదేహం ఎంచుకోలేదు అందువల్ల ఇలా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పోరులో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్గా భావిస్తోంది బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా కాదు కానప్పుడు ఆటోమేటిక్గా తన ప్రధాన ప్రత్యర్థి పైనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుంటుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇక్కడ బీ కాంగ్రెస్ ఎవరిని అటాక్ చేస్తుంది బీజేపీనే కదా అక్కడ వేరే పార్టీలు లేదు కదా అందువల్ల ఏ పార్టీ అయినా తన ప్రధాన ప్రత్యర్థినే టార్గెట్ చేస్తుంది మీరు ఈవెన్ బీఆర్ఎస్ కూడా చూడండి ఒకప్పుడు నిన్న ఖర్గే కూడా తన ఉపన్యాసంలో చెప్పాడు ఒకప్పుడు కేసీఆర్ బీజేపీని బాగా తిట్టేవాడు ఇప్పుడు ఏమనడం లేదు ఒకప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని బాగా అనేది ఇప్పుడు అనడం లేదు అని కూడా అన్నాడు అది కూడా కారణం ఇదే బీఆర్ఎస్ కూడా తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనుకున్నప్పుడు అటాక్ అంతా బీజేపీ అని పెట్టింది ఆ రోజుల్లో చర్చ నడిచేది బీజేపీని అంటున్నాడు కానీ కాంగ్రెస్ ఏమంటలేదు కేసీఆర్ అని ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్గా మారింది బీజేపీ బీఆర్ఎస్ ఫోకస్ కూడా కాంగ్రెస్ పైనే ఉంది ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటి తెలంగాణలో పొలి ఎన్నికలు దేని చుట్టూ జరుగుతున్నాయి బీజేపీ చుట్టూ జరుగుతున్నాయా కాదు కదా తెలంగాణ ఎన్నికలు కేసీఆర్కు మరోసారి అధికారం ఇవ్వాలా లేదా ఈ అంశం చుట్టూ జరుగుతున్నాయి కదా ఎన్నికలు ఈ అంశం చుట్టూ జరుగుతున్నప్పుడు బీజేపీ గురించి ఇంకో పార్టీ గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుతుంది కేసీఆర్కు అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదు అనే చర్చ జరుగుతుంది కనుక కాంగ్రెస్ కేసీఆర్కి అధికారం ఇవ్వకూడదు అనే అంశాన్నే చెప్తుంది అందువల్ల కూడా బీఆర్ఎస్కి ఉంటారు రేపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు వస్తాయి అప్పుడు బిఎస్ కాంగ్రెస్ పార్టీ మోడీనే అంటుంది తప్ప కేసీఆర్ను ఈ స్థాయిలో అనదు ఎందుకంటే అది మోడీకి అధికారం ఇవ్వాలా వద్దా అనే ఎన్నికలు అందువల్ల ఆ ఎన్నికల స్వభావాన్ని బట్టి ఉంటాయి తప్ప ఎన్నికల స్వభావానికి సంబంధం లేవుట పవన్ కళ్యాణ్ ప్రసంగం అవుతుంది అది కాంగ్రెస్ నేతల ఉపన్యాసాలు కాదు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒక్క మాట కేసీఆర్ అనలేదని మనం మాట్లాడుకున్నాం మోడీని పొగిడెళ్ళాడని సో అలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది పవన్ కళ్యాణ్ ఏమో ఏమో అనదలుచుకోలేదు కనుక అనకుండా పోయాడు కాంగ్రెస్ పార్టీకి ఆ పని కాదు కదా ఇక మూడవది బీజేపీని ఎక్కువ అటాక్ చేస్తే బీజేపీ ప్రచారం బలపడుతుంది అంటే చూడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే ఈ రెండు పార్టీలు కలిసి మోడీని అంటున్నాయి ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీనట్టున్నాయని సో అందువల్ల ఆ ప్రచారం అంటే ప్రభుత్వంలో ఉన్నవారికి ఉపయోగపడేలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీ చేస్తుంది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం బీజేపీ అడ్వర్టైజ్మెంట్లో కాంగ్రెస్ని అటాక్ చేస్తూ ఎక్కువగా ఉన్నాయి కేసీఆర్ని కాదు ఇది కాంగ్రెస్ను దెబ్బతీసి బీఆర్ఎస్కు పరోక్షంగా లాభం చేసే పని అని అదే విమర్శలు కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల బీజేపీని విమర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్కు రాంగ్ మెసేజ్ పోతుంది చూడండి వీళ్ళు కేసీఆర్ పైన పోరాడతలేరు వీళ్ళు కేసీఆర్తో తో కలిసి మోడీ పైన పోరాడుతున్నారని అందుకే బీజేపీని అంటున్న ప్రధానమైన అటాక్ బీఆర్ఎస్ పైన పెడుతోంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఎవరు అనే దాని మీద